नमस्ते वेलकम टू ग्राउंड रिपोर्ट वेल वाहनालतो नित्यं रद्दीगा उंडे रहदारी अदि प्रतिरोजु लक्षल मंदी प्रयाणालु सागिस्तुंटारु संदट्लो सडेमी अन्नट्लु इदे रहदारिनी अक्रमार्कुलु तम इल्लीगल दंदाकु सेफ जोन गा मार्चुकुन्नारु अक्रम रवाणा चेस्तू पोलीसुलके सवाल विसुरुतुन्नारु प्रभुत्व खजानाकु गंडि कोडुतु कोट्लकु पडगलेत्तुतुन्नारु अक्रम रवाणाकु अड्डगा मारिन आ रहदारी अदि ఆ స్మగ్లింగ్ బిజినెస్ పై పోలీసుల నిఘా ఎంత ఇదే ఇవాల్టి గ్రౌండ్ రిపోర్ట్ తెలుగు రాష్ట్రాలు విడిపోయాక సరిహద్దు ప్రాంతాల్లో అక్రమ దందా మూడు పువ్వులు ఆరు కాయలన్నట్లుగా సాగుతోంది ఇక ఏపీ మధ్యం పాలసీ కూడా అక్రమార్కులకు కాసుల వర్షం కురిపిస్తోంది రేషన్ రైస్ గుట్కా లిక్కర్ గంజాయి ఇలా అన్ని అక్రమ రవాణాకు అక్కడిప్పుడు కామన్ అయిపోయాయి ఇదేచగా రాష్ట్ర సరిహద్దులు దాటిస్తోంది మాఫియా ముఠ हैदराबाद टू विजयवाड़ हैदराबाद टू अद्दंकी हाईवे अक्रमार्कुलकु टारगेट हाईवे अक्रम दंदालकु केयर ऑफ अड्रस मरी अक्रम दंदालो पोलीसुलु तीसुकुंटुन्न चर्यलेंटी दंदालो असलु सूत्रधारुलेवरु पात्रधारुलेवरु असलु अक्रम दंदा मूलालु एक्कडुन्नायि ई ग्राउंड रिपोर्ट तो तेलुसुकुने प्रयत्नं चेद्दां రెండు తెలుగు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతం నిత్యం రద్దీగా ఉండే హైదరాబాద్ విజయవాడ హైవే హైదరాబాద్ నుంచి ఏపీ ఛత్తీస్గఢ్ కు వెళ్ళాలంటే ఈ రహదారిని టచ్ చేయాల్సిందే దీంతో పాటు చెన్నై బెంగళూరుకు ప్రయాణం చేయాలంటే నార్కెట్పల్లి మీదుగా అద్దంకి రోడ్ ఎక్కాలి ఇప్పుడు ఈ రహదారులపై ప్రయాణం ఎంతవరకు సురక్షితమో తెలియదు కానీ అక్రమ దందాలకు మాత్రం ఈ రహదారి సేఫ్ జోన్ గా మారింది నిత్యం కోట్ల రూపాయల ఇల్లీగల్ ఎక్స్‌పోర్ట్స్ ఈ హైవేలపై జరుగుతుందంటే నమ్మగలరా వినేందుకు ఆశ్చర్యంగానే ఉన్నా నమ్మలేని నిజమిది మరి ఇంత జరుగుతున్నా పోలీసులు ఏం చేస్తున్నారనేగా మీ డౌట్ నిత్యం ఎక్కడో ఒక చోట యద్రుచికంగానో లేక స్పెషల్ డ్రైవ్ లోనో అక్రమ దందాల బాగోతం వెలుగు చూస్తూనే ఉంది ఇటీవల కోదాడ అనంతగిరి వాడపల్లి మిర్యాలగూడ రూరల్ హుజూర్ నగర్ పిఎస్ లిమిట్స్ లో పెద్ద ఎత్తున గంజాయి పిడిఎస్ రైస్ లిక్కర్ నిషేధిత గుట్కా ప్యాకెట్లు పట్టుబడ్డారు కోట్ల విలువ చేసే అక్రమ మెటీరియల్ అంతా పోలీసులు సీజ్ చేశారు ఇందులో అసలు సూత్రధారులను పక్కన పెట్టి వాహన డ్రైవర్లపై మాత్రమే కేసులు నమోదు చేశారని ఆరోపణలు ఉన్నాయి మధ్య వరుసగా పోలీసులకు పట్టుబడుతుండడంతో అక్రమార్కులు రూట్ మార్చారు చాలా అతి తెలివిగా వ్యవహరిస్తున్నారు అయినా కొన్ని చోట్ల ఖాకీల నుంచి తప్పించుకోలేక దొరికిపోతున్నారు మరీ తెలివి మీరుతున్న అక్రమార్కుల సిల్లీ ఇల్లీగల్ దందా ఎలా ఉందో మీరే చూడండి ఇక్కడ వేరుశనగ లోడ్ ను సరిగ్గా గమనించండి అదేంటి వేరుశనగల లోడే కదా ఇందులో తప్పేంటి అనుకుంటున్నారా అందులోనే ఉంది అసలు ట్విస్ట్ మనకు పైకి కనిపించేది వేరుశనగ లోడే దాని కింద మాత్రం లిక్కర్ లోడ్ ఇలా ఖాకీల కళ్ళు కప్పి రవాణా చేస్తుండగా అనంతగిరి పోలీసులకు అడ్డంగా బుక్కయ్యారు కమ్మం నుంచి ఏపీ ప్రాంతానికి వెళ్తున్న వాహనాన్ని అనుమానంతో పోలీసులు పట్టుకున్నారు వాహన డ్రైవర్ పొంతనలేని సమాధానాలు అతన్ని బుక్ చేశాయి అసలు వాహనంలో ఉన్న వేరుశనగల లోడ్ కు వీళ్ళు వెళ్ళే దూరంతో పోలిస్తే వచ్చిన కిరాయి డీజిల్ కి కూడా సరిపోదు ఇక్కడే పోలీసులకు అనుమానం వచ్చి లోడ్ పరిశీలించగా అసలు నిర్వాకం వెలుగులోకి వచ్చింది ఇక ఇదే పిఎస్ పరిధిలో మరొకరి నిర్వాకం కూడా బయటపడింది ఇదిగో ఇది తవుడు లోడ్ దీని కింద పిడిఎస్ లోడ్ ఇక్కడ కూడా పోలీసులు చాలా తెలివిగా వ్యవహరించారు ఖమ్మం నుంచి ఏపీకి వెళ్తుండగా దొరికిపోయారు అక్రమార్కులు పట్టుబడ్డ రైస్ విలువ లక్షల్లో ఉంటుంది ఇలా అక్రమార్కులపై ప్రత్యేక నిఘా ఉన్న ఎక్కడో ఒక చోట ఏదో ఒక వంకతో అక్రమ రవాణా సాగుతూనే ఉంది అయితే ఏపీ తెలంగాణ బోర్డర్ లో ప్రత్యేక నిఘా పెట్టామని
సాధ్యమైనంత వరకు అక్రమ దందాకు అడ్డుకట్ట వేస్తున్నామని అంటున్నారు కోదాడ రూరల్ సిఐ శివరామరెడ్డి. అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. ఈ కోదాడ రూరల్ సర్కిల్ మన ఆంధ్ర తెలంగాణ సరిహద్దు ప్రాంతము. ఇక్కడ ఈ కోవిడ్ సందర్భంగా అదే విధంగా ఆంధ్రాలో మద్యపానము నిషేధము స్ట్రిక్ట్ గా అమలు చేస్తారు. ఆ సందర్భంగా మన దగ్గర నుంచి వివిధ రూపాల్లో అక్కడికి మద్యాన్ని తరలించడం జరుగుతుంది. మేము ఈ చెక్ పోస్టులను నిరంతరము నిఘా పెడుతూ మా కోదాడ రూరల్ పరిధిలో ఉన్నటువంటి సరిహద్దు ప్రాంతమైనటువంటి రామాపురం గ్రామంలో చెక్ పోస్టు నేషనల్ హైవే పైన పెట్టడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ నుంచి అనంతగిరి లిమిట్స్లో ఉన్నటువంటి శాంతినగర్ నుంచి ఖమ్మం వైపు నుంచి ఆ ఛత్తీస్గఢ్ వైపు నుంచి వస్తున్నటువంటి వాహనాలను కూడా తనిఖీ చేస్తూ వాళ్ళు మద్యాన్ని లోపల మద్యం బాటిల్స్ పెట్టుకొని దాని వెహికల్లో దానిపైన వచ్చేసి పల్లికాయలు కానీ లేదా పొట్టు ఈ వరి పొట్టు కానీ వేసుకొని వెళ్ళడం జరుగుతుంది. అటువంటి వాహనాలను కూడా సమాచారం మేరకు చెక్ చేస్తూ వాటిని సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా పీడిఎస్ రైస్ లేదా పీడిఎస్ రైస్ ఉందో పెద్ద ఎత్తున ఈ కరోనా సందర్భంగా మన తెలంగాణ గవర్నమెంట్ సప్లై చేసినటువంటి వాటిని దళారులు ఏవైతే మీడియేటర్స్ ఉన్నారో వాటిని అన్నింటినీ సేకరించడము అటువంటి వాటిని మేము బేతవల్లో పెద్ద ఎత్తున దాదాపు 25 టన్నులు అదేవిధంగా మేళ్ళ చెరువు మా ప్రాంతమైనటువంటి మేళ్ళ చెరువులో కూడా అక్కడ కూడా 25 క్వింటాల రైస్ను ఈ విధంగా అన్నీ వాటిని సీజ్ చేస్తూ ఇల్లీగల్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిని కర్బ్ చేస్తూ వాటిని సీజ్ చేసి నిరంతరము కంట్రోల్ చేస్తున్నాము. మా సర్కిల్ పరిధిలో ఉన్న ఎస్ఐలు మేమంతా సమాచారం మేరకు రైడ్ చేయడం జరుగుతుంది. సరిహద్దుల్లో ఉన్న పోలీసులకు అక్రమ రవాణా కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. పిఎస్లలో అరకొర సిబ్బంది పని ఒత్తిడి సైతం అక్రమార్కులకు కలిసొస్తోంది. మరి అక్రమ రవాణా విషయంలో ఒక్క పోలీసులే బాధ్యతను చేయాలా? మిగతా శాఖల నిఘా ఎందుకు లేదు? అక్రమ రవాణాను వాళ్ళెందుకు చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారు? అక్రమ దందాలో రాజకీయ నాయకుల జోక్యం కూడా అధికారుల నోరు మూయిస్తుందా? అందుకే ముఠా సభ్యులు తెలివిగా ఎస్కేప్ అయిపోతున్నారా? దొరికితే దొంగ లేదంటే దొర అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు అక్రమార్కులు. దొరికితే కేసుల పాలు లేదంటే కాసుల పంట కురిపిస్తుంది అక్రమార్కులకు. అంతేగాని అక్రమ దందాను మాత్రం అస్సలు వీడడం లేదు అక్రమార్కులు. మరి చట్టాల్లో లోపాలు కూడా అక్రమార్కులకు కలిసి వస్తున్నాయనే ఆరోపణలు కూడా వినబడుతున్నాయి. ఇదిగో ఇక్కడ గుట్కా ప్యాకెట్లను చూడండి. ఇదేదో సూపర్ మార్కెట్ అనుకుంటే పొరపాటే. ఇదంతా పోలీసులకు పట్టుబడిన సరుకు. నిషేధిత గుట్కా దందాపై చిన్న కూపీలాగిన పోలీసులు అక్రమాల డొంకంతా కదిలించారు. అనంతగిరి పిఎస్ పరిధిలో గుట్కా బిజినెస్ చేస్తున్న చోట వ్యాపారిని పట్టుకుని విచారిస్తే ఖమ్మం జిల్లాలో అసలు సూత్రధారులు దొరికారు. ఆ ముఠా సభ్యులను కటకటాల్లో నెట్టారు పోలీసులు. ఈ కేసును నీరుగార్చేందుకు రాజకీయ నేతలు చేసిన ప్రయత్నాలు విఫలమైనా కొన్ని చోట్ల రాజకీయ నాయకులే ముఠా సభ్యులు అవతారమెత్తి దందా చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. పోలీసులను మేనేజ్ చేస్తూ కోట్ల దందా సాగిస్తున్నట్టు తెలుస్తోంది. కొన్ని కొన్నిసార్లు పోలీసులకు పట్టుబడ్డా తక్కువ మొత్తంలో రికవరీ చూపిస్తూ డ్రైవర్లను నిందితులుగా తేలుస్తూ చేతులు దులుపుకుంటున్నారనే విమర్శలు లేకపోలేదు. ముఖ్యంగా కోదాడ కేంద్రంగా ఇతర రాష్ట్రాలకు జోరుగా రేషన్ బియ్యం సరఫరా అవుతున్నట్టు సమాచారం. దళాల నుంచి రేషన్ డీలర్లకు, వారి ద్వారా బడాముఠా సభ్యులకు చేరి అక్కడ నుంచి కాకినాడ పోర్టు ద్వారా ఇతర దేశాలకు తరలి వెళ్తుందనేది ఇక్కడంతా ఓపెన్ సీక్రెట్. ఒక్క రేషన్ రైస్ దందాలోనే కోట్ల రూపాయల చేతులు మారుతుందని కొందరి వాదన. మరి ఇంత జరుగుతున్నా ఏ అధికారి నోరు మెదపరా అంటే ఎవరి మామూలు వాళ్ళకు వెళ్తుంటాయని ఆరోపిస్తున్నారు పలువురు. నా పేరు డాక్టర్ కందుల మధు, ఓఈజేసీ స్టేట్ ప్రెసిడెంట్గా ఉన్నాను. ఈరోజు తెలంగాణ సరిహద్దు ప్రాంతాల్లో ప్రధానంగా యువత డ్రగ్స్, అక్రమంగా నడుస్తున్నటువంటి మద్యం, గుట్కాలు ఇలాంటి సంబంధించినటువంటి వ్యాపారాలు ఈ మధ్యకాలంలో జిల్లా సరిహద్దుల్లో ప్రధానంగా కోదాడ కేంద్రంగా చాలా పోలీసులకి పట్టుబడుతున్నటువంటి సందర్భాన్ని చూస్తున్నాం. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఇటువంటి వ్యాపారాలు అన్ని ప్రాంతాల్లో ఉన్నప్పటికీ కూడా ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కోదాడ ఆంధ్ర సరిహద్దుల ప్రాంతాల్లో, తెలంగాణ ఆంధ్ర సరిహద్దు ప్రాంతాల్లో ప్రధానంగా డ్రగ్స్ అనేవి ఈ మధ్యకాలంలో బాగా జరుగుతున్నవి. ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థులు ఈ మత్తులో పడి చాలా రకాలుగా ఇబ్బందులు పాలవుతూ వాళ్ళ కెరియర్ని లాస్ట్
తీసుకున్నటువంటి సందర్భాలను కూడా చూస్తున్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత గుడుంబా చీప్ లిక్కర్ వంటి వాటి మీద ప్రభుత్వం ఉక్కుపాయంతో అణిచివేసినప్పటికి కూడా ప్రధానంగా ఆంధ్రాలో మద్యం మీద ఎక్కువ మొత్తంలో నిషేధం ఉండటం, సరిహద్దు ప్రాంతాల్లో చాలామంది పొలిటికల్ లీడర్లు దీన్ని ప్రధానమైనటువంటి వ్యాపారంగా మలుచుకోవటం వల్ల అక్రమ దంద అనేది చాలా పెద్ద ఎత్తున నడుస్తుంది. దీన్ని విద్యార్థి నాయకులుగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. రాబోయే రోజుల్లో కూడా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు దీని మీద తీవ్రంగా నిఘా పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ప్రధానంగా పోలీసులో ఉన్నటువంటి అధికారులు చాలా వరకు దీంట్లో భాగమై ఉండటం వల్ల వ్యాపారం అనేది మూడు పువ్వులు ఆరు కాయలుగా నడుస్తుంది. ఇది రాబోయే రోజుల్లో ఇలాగనే జరిగినట్టయితే మాత్రము యువత ప్రధానంగా తెలంగాణ ఆంధ్ర ప్రాంతాలకు సంబంధించినటువంటి చాలామంది కూడా చాలా పెద్ద ఎత్తున నష్టం జరిగేటటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే చాలా ఇబ్బందులు, కరోనా లాంటి ఈ మహమ్మారి ఇబ్బందులు ఉన్న పరిస్థితుల్లో వాళ్ళకి అదే ప్రధానమైనటువంటి వ్యాపారంగా మారిన సందర్భాన్ని మనం చూస్తున్నాం. లారీలకు డ్రగ్స్ కాడ నుంచి మొదలు పెడితే, గుట్కాల కాడ నుంచి మొదలు పెడితే అక్రమ మద్యం తెలంగాణలో ఉన్నటువంటి బ్రాండ్లు ఆంధ్రాలో లేకపోవడం వల్ల ప్రధానంగా మద్యం పైన కూడా కోదాడు సరిహద్దుల్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి నాయకత్వాలు పార్టీలకు అతీతంగా కూడా ఈ వ్యాపారంలో మునిగి తేలుతున్నారు. ఇకనైనా పోలీసు వ్యవస్థ, మీడియా చాలా చురుకైన పాత్ర పోషిస్తుంది. ప్రధానంగా ఐన్యూస్ లాంటివి ఇటువంటి పైన నిఘా తీసుకొచ్చి వెలుగులో తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈ సరిహద్దుల ప్రాంతాల్లో ఉన్నటువంటి అధికారులు, ఐఏఎస్ ఐపీఎస్ స్థాయి అధికారులు కూడా దీనిపైన నిఘా వేసి ఇక నుంచి ఆయన కమిటీ వేసి దీన్ని పూర్తి స్థాయిలో దీని మూలాల నుంచి పెకిలించే విధంగా ప్రయత్నం చేయాలని కూడా కోరుకుంటున్నాం. అక్రమ రవాణాకు రోడ్డు మార్గమే కాదు, నది మార్గాలను కూడా వినియోగిస్తున్నారు అక్రమార్కు. ఏపీ మద్యం పాలసీ నేపథ్యంలో ఇటీవల కాలంలో కొత్త కొత్త అక్రమ దారులను ఎంచుకుంటున్నారు. ఏపీకి తెలంగాణ బ్రాండ్లను సరఫరా చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఇటీవల ఏపీ సరిహద్దు ప్రాంతమైన మిర్యాలగూడ, హుజూర్నగర్, కోదాడ నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున లిక్కర్ పట్టుబడింది. దీంతో అక్రమార్కులు రూట్ మార్చారు. వాడపల్లి, మెల్లచెరువు, చింతలపాలెం ప్రాంతంలోని కృష్ణా నది నుంచి ఏపీలోని గుంటూరు జిల్లాకు కాలినడకన నది దాటుకుంటూ ఇల్లీగల్ లిక్కర్ దందాకు తెరలిపారు. ప్రమాదమని తెలిసినా అక్రమార్జునే ధ్వేయంగా రెచ్చిపోతున్నారు. కొన్ని ప్రాంతాల్లో నాటు పడవల ద్వారా తీరం దాటుతున్నారన్న సమాచారంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. కృష్ణానది కేంద్రంగా తెలంగాణ నుంచి ఏపీకి అక్రమ రవాణా చేస్తున్న వారిపై కేసులు నమోదు చేశారు. కృష్ణానది ప్రాంతంలో ప్రత్యేక నిఘా పెట్టామని కోదాడ డీఎస్పీ రఘు చెబుతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల సరిహద్దుల్లో లాక్డౌన్ ఎత్తేసిన అనంతరం ఈ మధ్య అక్రమ దందా ఎక్కువ పెరిగింది. ఈ కోదాడ సబ్ డివిజన్ సంబంధించి ఈ మధ్య కాలంలో ఇటు గంజాయి కావచ్చు, రేషన్ బియ్యంపై, ఇటు గుట్కా వ్యాపారంపై కూడా పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఇటీవల పెద్ద ఎత్తున పట్టుబడడం కూడా జరిగింది. అయితే దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి కోదాడ డీఎస్పీ రఘు గారు ఉన్నారు. సరే ఈ మధ్యలో చూసుకోవచ్చు బాగా పెద్ద ఎత్తున ఇటు మద్యం కావచ్చు, ఇటు రేషన్ బియ్యం కూడా పట్టుబడింది. అక్రమార్కులపై ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? ఇప్పుడు రేషన్ బియ్యం ఇప్పటి నుండి కాదు, కంటిన్యూస్గా లాస్ట్ 2 ఇయర్స్ నుండి కూడా, 1.5 ఇయర్ నుండి కూడా పెద్ద మొత్తంలో రేడ్ చేసి పట్టుకుంటున్నాం. ఇది ఎక్కువ కోళ్ళ ఫార్మ్స్ వాళ్ళు, ఇతరులు అది వేరే రాష్ట్రాలకు తరలించడానికి ప్రయత్నం చేస్తున్నారు. అది చాలా పెద్ద మొత్తంలో పట్టుకోవడం జరిగింది. ఇది రెగ్యులర్గా కూడా ఈ కేసులు ఎవ్రీ ఆల్టర్నేటివ్ డే కానీ ఓసారి ఒకరోజు 2-3 కేసులు కూడా రిపోర్ట్ అవ్వడం జరుగుతుంది పీడిఎస్ రైస్ సంబంధించి. అదేవిధంగా ఈ మద్యం అక్రమ రవాణా కూడా అరికట్టడంలో భాగంగా ఇప్పటికి 10 కేసులు నమోదు చేయడం జరిగింది. పెద్ద మొత్తంలో ఈ మద్యం కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ దాంట్లో కొన్ని వాహనాలు కూడా సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఒక గాంజా కేసు కూడా నమోదు చేయడం జరిగింది. దీంట్లో ఈ 2 రాష్ట్రాల్లో కూడా ఆపరేట్ చేసే వాళ్ళను అరెస్ట్ చేయడం జరిగింది. ఈ మద్యం రవాణాలో కూడా దాని వెనకాల ఎవరున్నారనేది కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాం. అదేవిధంగా ఏపీ పోలీస్ తోటి కూడా మేము కోఆర్డినేట్ చేసుకొని వాళ్ళతో కలిసి పనిచేస్తున్నాం. సార్, ప్రధానంగా ఇటు హుజూర్నగర్ ప్రాంతాల్లో కృష్ణానది ప్రాంతం కావచ్చు, ఇటు కోదాడ చెక్పోస్ట్ దగ్గర అర్ధరాత్రి వేళల్లో అక్రమ మద్యం సరఫరా జరుగుతున్నట్టుగా ఆరోపణలు, ఈ నేపథ్యంలో ఎటువంటి నిఘా ఉంది అక్కడ? ఇప్పుడు మేము మెయిన్గా ఇప్పుడు కృష్ణానదిలో నీళ్లు పెరిగినాయి కాబట్టి ఆడ ఈ తెప్పలు లేదంటే చిన్న చిన్న బోట్ల ద్వారా ఈ అక్రమ రవాణా చేపలు పట్టే బోట్ల ద్వారా ఈ మద్యం అక్రమ రవాణా జరిగే అవకాశం ఉంది కాబట్టి ఈ రేవులలో ఎక్కువగా ఫెర్రీ పాయింట్స్లో రేవులలో
ఎక్కువగా ఈ ఇంటెలిజెన్స్ కలెక్ట్ చేస్తున్నాం మా సమాచారం సేకరిస్తున్నాము మేము కూడా సర్ప్రైజ్ గా చెక్ చేస్తున్నాం అదే విధంగా ఒక ఈ ఇస్కలో హాస్పిటల్ మధ్యం అదే బోట్లలో ట్రాన్స్పోర్ట్ చేస్తున్నది ఇట్లానే అనేక విధాలుగా ట్రాన్స్పోర్ట్ చేస్తున్న మోటార్ సైకిళ్ల మీద మినీ లారీలలో ఈ విధంగా కార్లలో కూడా ట్రాన్స్పోర్ట్ చేసే వాటిని మేము సీజ్ చేయడం జరిగింది ఈ మెయిన్గా రామపురం క్రాస్ రోడ్ కోదాడ క్రాస్ రోడ్లో కోదాడ బార్డర్లో మా సిబ్బంది కూడా ఉన్నారు అక్కడ వైద్య సిబ్బందితో పాటు మా సిబ్బంది కూడా ఉండి ఎప్పటికప్పుడు వాహనాల రాకపోకలు గమనిస్తున్నారు వాటిని అనుమానం వచ్చిన వాటిని చెక్ చేసి పట్టుకోవడం జరిగింది అదేవిధంగా రూరల్లో దాంట్లో భాగంగానే రూరల్లో ఈ మధ్యలోనే పెద్ద మొత్తంలో రూరల్ పోలీస్ స్టేషన్లో పెద్ద మొత్తంలో మద్యం పట్టుకోవడం జరిగింది అంటే ఇది మొత్తానికైతే ఇటు కోదాడ ఈ సబ్ డివిజన్ సంబంధించి కూడా ఎక్కువగా కూడా అక్రమ రవాణా జరుగుతున్న నేపథ్యంలో పోలీసులు అలర్ట్ అయ్యారు ఎక్కడికక్కడ కూడా నిఘాలు పెట్టి కూడా ఇటీవల పెద్ద ఎత్తున కూడా అక్రమ దందాకు కూడా చెక్ పెట్టడం జరిగింది అయినప్పటికీ కూడా పోలీసుల కళ్ళు కప్పి ఎక్కడో ఒక చోట కూడా రవాణా చేస్తున్న పరిస్థితి అయితే ఉంది దీనికి సంబంధించి పోలీసులు కూడా స్పష్టమైన నిఘా పెట్టామని కూడా చెప్తున్నారు ఏపీ పోలీసులతో కూడా కోఆర్డినేషన్ చేసుకుని కూడా పనిచేస్తామని చెప్తున్నారు అక్రమ వర్గాలపై కఠిన చర్యలు తీసుకుంటామని కూడా డీఎస్పీ రఘు చెప్తున్నారు ఇలా ఉండగా సామాన్యులకు మాత్రం 1.25 లక్ష రూల్స్ పెట్టి అధికారులు ఇంత పెద్ద మొత్తంలో అక్రమ రవాణా జరుగుతుంటే సంబంధిత శాఖ అధికారులనిగా ఏమాత్రం లేదనేది స్పష్టంగా అర్థమవుతుంది అంతో ఇంతో సివిల్ పోలీసులు మాత్రం అక్రమార్కులపై కొరడా జులుపుస్తున్నారు తప్ప ఆయా శాఖల అధికారులు నిద్రమత్తులనే ఉన్నారు అసలు ఇటీవల పట్టుబడిన అక్రమ రవాణాను పరిశీలిస్తే అంతా ముక్కున వేలేసుకుంటున్నారు ఏపీ తెలంగాణ సరిహద్దుల్లో ఉన్న నల్గొండ సూర్యాపేట జిల్లాల పోలీసులు కోట్ల విలువ చేసే పీడీఎస్ రైస్ లిక్కర్ గుట్కా గంజాయిని పట్టుకుని సీజ్ చేశారు కొందరిపై పీడియా కేసులు కూడా నమోదు చేశారు వాస్తవానికి పీడీఎస్ రైస్ దందాపై చర్యలు తీసుకునే బాధ్యత ఒక్క పోలీసులకే కాదు విజిలెన్స్ సివిల్ సప్లై రెవెన్యూ అధికారులకు ఉంటుంది లిక్కర్ గంజాయిని అరికట్టాల్సిన బాధ్యత ఎక్సైజ్ శాఖది ఇక ఈ రెండు శాఖలను సమన్వయం చేసుకుంటూ దాడులు చేస్తే ఎన్ఫోర్స్మెంట్ శాఖ ఉండనే ఉంది అయినా ఏడాది కాలంగా ఈ శాఖల అధికారులు ఎందుకు అక్రమ దందాల్లో వేలు పెట్టడం లేదనేది అసలు ప్రశ్న ఇదంతా ఆయా శాఖల అధికారులకు తెలిసే జరుగుతుందనే విమర్శలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి కొందరు అక్రమ బడా వ్యాపారులు లోకల్ ఎమ్మెల్యేలు జిల్లా స్థాయి అధికారులను తమ గుప్పెట్లో పెట్టుకుని దందా సాగిస్తున్నారనేది కూడా బహిరంగ రహస్యం చట్టాల్లో లోపాలు కూడా అక్రమార్కులు తమ వైపు మలుచుకుంటున్నారు పాలకుల జోక్యం ఉండనే ఉంది అధికారులు చేతిలో ఎలాగో ఉన్నారు అందుకే మాఫియా ముఠ ఈ విధంగా రెచ్చిపోతుందనే ఆరోపణలు ఉన్నాయి ఇప్పటికైనా అక్రమ మాఫియా అడ్డుకట్ట వేయాలంటే ఒక్క అధికారులే కాదు ప్రభుత్వం కూడా స్పందించి అసలు సూత్రధారుల ఆట కట్టించాల్సిన అవసరం ఎంతైనా ఉంది చూసారుగా రెండు తెలుగు రాష్ట్రాల సరిహద్దుల్లో ఉమ్మడి నల్గొండ జిల్లా కేంద్రంగా సాగుతున్న అక్రమ దందా ఇది అక్రమ దందాకు అడ్డుకట్ట పడాలంటే అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలి అక్రమ వ్యాపారులపై కఠిన చట్టాలు అమలు చేయాలి అప్పుడే అక్రమ దందాకు కొంతైనా అడ్డుకట్ట పడుతుంది ప్రభుత్వ ఖజానాకు గండి పడకుండా ఉంటుంది ఇది ఇవాళ గ్రౌండ్ రిపోర్ట్ మరో గ్రౌండ్ రిపోర్ట్లో మళ్ళీ కలుద్దాం కెమెరామెన్ రాజుతో కిరణ్ ఐ న్యూస్ నల్గొండ కరప్షన్ నిర్లక్ష్యమే అన్ని అక్రమ రవాణాలకు మూలం అసలు మూలాలను కూకటి వేళ్లతో పెకిలిస్తేనే దందా అంతమవుతోంది మరి ఇప్పటికైనా ప్రభుత్వం అధికారులు స్పందించి అక్రమ దందాకు బ్రేకులు వేస్తారేమో చూడాలి మరి ఇదండి ఇవాటి గ్రౌండ్ రిపోర్ట్.